ఇక్కడ ఎస్సీలు హత్య కాబడుతున్నారని ఇక్కడ రాస్తాడు. ఇక్కడేమి R5 జోన్ గురించి రాస్తాడు. అంటే ఇక్కడ ఇళ్ళు కట్టేవద్దు, ఎస్సీలకి బీసీలకి ఇళ్ళు ఇవ్వద్దు, అక్కడ ఇస్తే మురికోపంగా మారుద్ది అని చెప్పి ఇక్కడ మాట్లాడతాడు. ఇక్కడ ఎస్సీల గురించి మాట్లాడతాడు. రామోజీరావు పెద్ద వయసు అయిన సిగ్గు శరం శ్రీవినిద్ర పెట్ల మరి ఇంకెందుకు బతుకుంటాడో నాకు కూడా అర్థం కాని పరిస్థితి. ఆ వ్యక్తి ఇక్కడేమి ఎస్సీలకి ఏదో అన్యాయం జరుగుతుందని రాస్తాడు. ఇక్కడేమి ఎస్సీలకి ఏమేలు జరగకూడదని రాస్తాడు. చూసారా, ఇళ్ల ప్లాట్లు అంటే ఇవ్వకూడదంట, ఇళ్ళు కట్టకూడదంట, హడావుడిగా కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది, కట్టకూడదు కదా, కేంద్రం కూడా ఎందుకు అంత హడావుడి చేసి కట్టమని చెప్తుంది అని చెప్పి ఒక పక్కన కేంద్రం మీద ఒక పక్కన రాష్ట్ర ప్రభుత్వం మీద మాట్లాడుతూ ఉన్నారు. ఎస్సీలకు మేలు జరిగితే ఏడుస్తూ ఉండేది ఎవరంటే చంద్రబాబు నాయుడు అనుకో, ఈనాడు ఏబిఎన్ టీవీ 5 వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. ఆ ఏడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పైన ఈ ఎస్సీలు బాగుపడతా ఉన్న తీరును చూసి ఏడుస్తూ ఉండి మనం ఎవరైతే బాగుపడుతున్నారో వాళ్ళందరూ దెబ్బతిన్నారు, ఆగమైపోయారని ఒకసారి రాస్తే సరిపోద్ది కదనే భావంతో రాశాడు. మనకు కనిపిస్తూ ఉంది అదంతా కూడా. వాస్తవంగా రామోజీరావు న్యాయంగా నీతిగా బతికానని చెప్పుకునే లెక్క అయితే రామోజీ ఫిల్మ్ సిటీలో అసైన్డ్ భూములు ఎన్ని ఉన్నాయి? ఏనాడైనా అసైన్డ్ భూములు ప్రజలకు అప్పచెప్పారా? అక్రమంగా దౌర్జన్యపూరితంగా ఎస్సీల భూములు లాక్కోలేదా? తను ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు హయాంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసైన్డ్ భూములను ఆక్రమించి తనకు సంబంధించిన కంపెనీలు కట్టుకుంది రామోజీరావు కాదా? ఎస్సీలకు ఎవరన్నా పుట్టాలా అనుకుంటారా అని చెప్పి మాట్లాడిన సాక్షాత్ వ్యక్తి ఎవరు? ఈ రాష్ట్రానికి పాపం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి కదా. ఆ వ్యక్తి మాట్లాడిన మాటలు ఎక్కడ పోయినాయి? రామోజీరావు చెవిలో ఉన్న దెబ్బులు వేసినా లేకపోతే చెవిలో ఉన్న శేషం పోసుకున్నాడా? ఈ వయసులో కూడా, చావదాలకు వచ్చిన వయసులో కూడా అబద్ధాలు యథేచ్ఛగా ఆడుతూ ఉన్నాడు రామోజీరావు. ఈ పేపర్ చూస్తే మనకు అర్థమవుతా ఉంది. ఒక పక్కనేమి ఎస్సీలు రాష్ట్ర రాజధాని అని చెప్పుకునే ప్రాంతంలో ఎస్సీలు ఉండకూడదు, వాళ్ళకి ఇల్లు కట్టకూడదు, వాళ్ళకి ఇళ్ళ ప్లాట్లు ఇవ్వకూడదు, R5 జోన్ ఇస్తే మురికోపం కింద మారింది కాబట్టి అని చెప్పి ఒక స్థాయిలో సుప్రీంకోర్టుకి వెళ్ళి కేసులు వేసి అడ్డుకోవాలని, ఏది అనగారిన జాతులు వాళ్ళకి ఇళ్ళు ఇస్తాముంటే వీళ్ళందరూ ఏడుపులు మనందరం కూడా చూసాం. కోర్టులకు వెళ్ళి అడ్డుకున్నారు, పసుపు రంగు చొక్కాలు వేసుకొని వెళ్ళి మరీ అడ్డుకున్నారు, ఇక్కడ వాళ్ళు ఉండటానికి వీళ్ళేదని. ఇవాళ వాళ్ళందరూ కలిసి ఎస్సీలకి ఏదో జరిగింది అన్యాయం అని చెప్తా ఉన్నారు. సిగ్గు శరం శ్రీవినెత్తులు లేని వ్యక్తులు ఇలా తయారయ్యారంటే ఏమన్నా బాధ్యత కలిగిన వ్యక్తులైనా వీళ్ళు? ఈ రాష్ట్రానికి ఎక్కడన్నా ఇబ్బంది కలిగితే రాయాల్సింది పోయి వీళ్ళు మాత్రం ఎక్కడ ఏం జరగకపోయినా ఏదో జరిగిపోతా ఉందని చెప్పి ఒక్కసారి నేర చరిత్ర అంతా తీసుకోండి. టీడీపీ హయాంలో ఏం జరిగింది, వైఎస్ఆర్సీపీలు ఏం జరిగింది, ఎక్కడన్నా ఒక మారుమూల గ్రామాలు ఎక్కడ ఏదైనా జరిగితే అది వైఎస్ఆర్సీపీకి సంటగట్టడం. చంద్రబాబు నాయుడు చేసింది ఏంటి? చంద్రబాబు నాయుడు గతంలో ఏం చేశాడు? ఎస్సీలకు ఎవరు పుట్టాలని కోరుకుంటా ఉన్నారు. ఆ మంత్రులు ఏం మాట్లాడారు? వాళ్ళు శుభ్రంగా ఉండరు, స్నానం చేయరని చెప్పారు. ఆ పార్టీలో ఉన్న మరి వరలరామి గారు ఏం మాట్లాడాడు? ఆ ఎస్సీలంటే చెప్పాల్సిందేముంది, వీళ్ళు చదువుకోరని చెప్పి మాట్లాడారు. వీళ్ళందరికీ ఎస్సీల మీద ఉన్న చిన్న చూపు, వీళ్ళు ఎస్సీలకి కీడు జరుగుతూ ఉంది, ఎస్సీలు చనిపోతా ఉన్నారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ముక్క రాసేటప్పుడు, ఒక అక్షరం రాసేటప్పుడు మన రాష్ట్రానికి మేలు జరుగుద్దా కీడు జరుగుద్దా మనం రాసేది నిజమా అబద్ధమా అని ఆలోచించుకోవాలి కదా. అవన్నీ వదిలేసి యథేచ్ఛగా అబద్ధాలు రాసుకుంటూ జీవితం అంతా అట్లానే గడిపేస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడికి బాకా వాయించుకుంటూ. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి దుర్మార్గమైన వ్యక్తి. పేదవాడు కడుపు నిండాదన్నా, సొంత ఇంట్లో ఉన్నా, వాడు నెంబర్ 1 పొజిషన్లో రావాలన్నా చంద్రబాబు నాయుడు ఏడుస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి ఇవాళ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి గురించి పాపం చాలా గొప్పగా రాలన్న బాధ్యతతో ఇవాళ ఇక్కడ ఈనాడు పేపర్లో అబద్ధాలన్నీ కూడా రాసుకుంటూ వచ్చాడు. 750 కోట్లు అంట అక్కడ ఇల్లు కడితే నేళ్ళు మసిలో పోసినట్టు కిష్టలో పోసినట్టు అని చెప్పి రాస్తా ఉన్నాడు. అంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తే, పేదవాళ్ళు బాగుపడితే, వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అవన్నీ కూడా వ్యర్థపూర్వపాయ్ కాబట్టి వాళ్ళు కట్టడానికి వీల్లేదని మాట్లాడిన ఈ వ్యక్తులు ఎస్సీల గురించి మాట్లాడుతూ ఉన్నారు. బహిరంగ చర్చకు సిద్ధం మేమందరం కూడా, మీరు ఎవరిని కోరుకుంటే వాళ్ళని వస్తాం. ఎస్సీలకి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం మేలు జరిగింది, చంద్రబాబు నాయుడు హయాంలో ఏం కీడు జరిగింది అనేది ఒకసారి కూర్చుంటే అర్థమైంది. కూర్చుందామా? చంద్రబాబు నాయుడు ఒక పక్కనేమి
ఎస్సీలకు ఎవరు పుట్టాలని కోరుకుంటా ఉన్నారని మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్సీలు నా బీసీలు నా మైనార్టీలని ఎస్సీలతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి బందిరికాలు ఉన్నాయి నాకు మేనత్తలు మేనమావలు ఉన్నారని చెప్పుకుంటా ఉంటే కొలవక్ష ఎవరి దగ్గర ఉంది చంద్రబాబు నాయుడు దగ్గర కదా చంద్రబాబు నాయుడు గారి గురించి రాబోయే జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాశారల్ల పోని చంద్రబాబు నాయుడు నీచ చరిత్ర మనందరం తెలిసిందే కదా ఏ నాడైనా ఇదిగో ఈ వ్యక్తికి మేలు జరిగింది ఈ వ్యక్తి వలన చంద్రబాబు నాయుడిని నమ్ముకున్న వ్యక్తి ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాడు ఈ పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పమను జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న వ్యక్తి ఎవరైనా మోసపోయిన ఒకరు చూపించమనండి ఈ రాష్ట్ర ప్రజలతో సహా గతంలో సిఆర్డీ ప్రాంతంలో అమరావతి ప్రాంతంలో రసాయన భూములు ఏ రకంగా తీసుకున్నారు చంద్రబాబు నాయుడితో నేను చర్చకు సిద్ధం దమ్ముంటే రమ్మనండి చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా చంద్రబాబు నాయుడు నాతో చర్చ కూర్చోమనండి ఇదే సిఆర్డీ ప్రాంతం ఎస్సీని ఏ రకంగా అవమానపరిచాడో ఎంత దారుణంగా చూశాడో తన సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులకు ఏమి పట్టు వస్త్రాలు ఇచ్చి మమ్మల్ని మాత్రం కాపలా పెట్టి పోలీసు గేట్లు పెట్టి పోలీసులతో కాపలా కాపించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అలాంటి వ్యక్తి ఇవాళ ఎస్సీల మీద ప్రేమ పుట్టుకొచ్చే ఉంది ఎందుకంటే ఎస్సీలంతా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితులు మనం ఓడిపోతాం కాబట్టి ఏదో రకంగా గలిబిలు చేయాలి గొడవలు చేయాలి ఆ గొడవలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అంటగట్టాలని చూస్తున్నాడు చంద్రబాబు నాయుడు కాటి కాళ్ళు చాపుతా ఉన్నారు ఈ రామోజీరావు చంద్రబాబు నాయుడు అరమైండోడే లోకేష్ వీళ్ళందరూ కలిసి ఎస్సీల మీద కొత్తగా ప్రేమ పుట్టుకొస్తా ఉంటే కొంచెం ఆశ్చర్యంగా ఉంది రాష్ట్ర ప్రజలు కూడా ఇది ఎక్కడ చూసినారో బాబు అని చెప్పి ఈ రకంగా తయారని మాట్లాడుతూ ఉన్నారు అరే సిగ్గు శరం ఉండాలి కదా ఒక మాట మాట్లాడేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో పదవులు ఇచ్చే విషయంలోనే కానివ్వండి మహిళలకు కానివ్వండి ఎన్ని రకాలుగా మేలు చేస్తూ ఉన్నారు అమ్మఒడిస్తా ఉంటే కోర్టులకు వెళ్ళి వీళ్ళు చదువుకోకూడదు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే మనకు ఎక్కడ ఎదురవుతారో ఇంగ్లీష్ మీడియం ఎస్సీలు ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ మనకి పోటీ అవుతారో అని చెప్పి ఇంగ్లీష్ మీడియాన్ని కోర్టుకు వెళ్ళి అడ్డుకున్న వ్యక్తులు వీళ్ళు సొంత ఇల్లు ఉండకూడదు మా పిల్లలు చదువుకోకూడదు అన్నగారిని చేతలు మేమందరం కూడా డెవలప్ అవ్వకూడదు అని చెప్పి మీరందరూ ఆలోచించే రాతలు చూస్తూ ఉంటే చాలా కామెడీగా అనిపిస్తూ ఉంది చాలా బాధాకరంగా కూడా అనిపిస్తూ ఉంది రామోజీరావు అనే వృత్తి ఏంటి చంద్రబాబు నాయుడు ఏం చెప్తే అది రాసుకోవడం అది ఏ పేపరు టీడీపీ పేపరు టీడీపీ వాళ్ళు ఏం రాస్తే సరిపోద్దా నేను మళ్ళీ చెప్తున్నా చంద్రబాబు నాయుడు కావచ్చు ఆ పార్టీలు ఎవరన్నా కావచ్చు నేనైతే చంద్రబాబు నాయుడుతోనే సవాల్ చంద్రబాబు నాయుడికే చెప్తా ఉన్నా నీకు దమ్ము ధైర్యం ఉంటే ఎస్సీలకు నేను చేశానని చెప్తే నువ్వు అనుకుంటున్న సిఆర్డీ ప్రాంతంలో నువ్వు అనుకుంటున్న అమరావతిలో నువ్వేం చేసావో నేను నిరూపిస్తా దమ్ముంటారా లేకపోతే చేతగాని చవట్లాగా అనుకుంటే సర్దుకో అంతేగాని చేతగాని చవట్లాగా పిచ్చి రాతలు రాపిచ్చి ఏదో రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందని రాపిస్తే అంత మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఆలోచించుకోవాలి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి రామోజీరావు అనే వ్యక్తి ఎంత నిస్సిగ్గా ఒక పక్కనేమి ఎస్సీలకు ఇబ్బంది కలుగుతుంది ఎస్సీలు దెబ్బతింటా ఉన్నారు ఎస్సీలు చనిపోతా ఉన్నారు రాస్తారు ఒక పక్కనేమి ఆర్ఫై జోన్ అనేది ఇవ్వడానికి ఏమీ లేదని మాట్లాడుతూ ఉన్నారు ఎక్కడ ఎస్సీల మీద ప్రేమ ఉంది రామోజీరావు అని ఆవిడకి సిగ్గుంటే కడుపుకు అన్నమే తింటే అశుద్ధం తినకపోతే రామోజీ ఫిల్మ్ సిటీలో అసైన్ భూములన్నీ బయటికి తీయండి మీకు ఎస్సీల మీద ప్రేమ కదా పంచండి ఆ భూములన్నీ చంద్రబాబు నాయుడు ఉన్నాడు ఈ అమరావతి ప్రాంతంలో అసైన్ భూములు నీ దాయాదులు కొంటే 5 లక్షలు 10 లక్షలకి భయపెట్టుకుంటే ఆ భూములన్నీ డాక్యుమెంట్లన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్లన్నీ తీసుకెళ్లి మీ దగ్గర దాచుకుంటే ఎప్పటికి బయటికి రాకపోతే ఎవడ మీద ఎవడికి ప్రేమ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఈ అమరావతి ప్రాంతాలు మీరందరూ కూడా ఉండాలని మాట్లాడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉండడానికి వీల్లేదు వీళ్ళు వీళ్ళుంటే మురుక్కోపాల కింద మారిద్దని మాట్లాడే వ్యక్తులు మీరు కాబట్టి దయచేసి మీరు మాట్లాడే మాటలు ఇందులో నిజాలుంటే బహిరంగ చర్చకు సిద్ధం చంద్రబాబు నాయుడుతో లోకేష్తో వాళ్ళకు బాగా వాయించే పవన్ కళ్యాణ్తో అన్నా సరే ఈ ముగ్గురు వ్యక్తులు ఎవరు వచ్చినా సరే నేను కూర్చుంటా ఎస్సీలకు ఎవరు మేలు చేశారో ఒకసారి కూర్చుందాం జగన్మోహన్ రెడ్డి గారు మేలు చేశారని నేను నిరూపిస్తాను లేదు చంద్రబాబు నాయుడు మేలు చేశాడని మీరు నిరూపించే దమ్ముంటే ఎవరైనా సరే రండి సిగ్గు శరం సీమినేత ఆత్మాభిమానం మొత్తం చంపుకొని పేపర్లు రాయి తయారయ్యారు ఈ రకంగా అరే కాస్త కథ కాస్త సిగ్గు అనిపించాలి కదా రాసేటప్పుడు 2-4 నీకెట్లా బా ఇక్కడే ఒక పక్కనేమి ఏదో చేసి జరిగిపోయింది చనిపోయారని చెప్తావు ఇక్కడే వాళ్ళకి ఇల్లు ఇవ్వడానికి వీల్లేదు అడావుడి అంత అవసరమే వచ్చిందని చెప్పి రెండో పక్క నువ్వు రాస్తా ఉంటావు
అక్కడ చూస్తే రామోజీరావు ఈ రాతలు రాసిన రామోజీరావు ఫిలిం సిటీలో అసైన్డ్ భూములన్నీ కొల్లగొట్టి వందల ఎకరాల అసైన్డ్ భూములన్నీ కూడా కాజేసి అక్కడ ఫిలిం సిటీ కట్టాడు. అది ఇక్కడ చంద్రబాబు నాయుడు అనుకున్న భ్రమరావతిలోనేమే వందల ఎకరాలు అసైన్డ్ భూములు కొల్లగొట్టి వాళ్ళ దాయాదులు కొల్లగొట్టుకొని ఆ భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద రాపించుకుంటే దాన్ని ఎంక్వైరీ చేస్తే కోర్టుకెళ్ళి స్టేలు తీసుకొస్తానని ప్రయత్నం చేస్తూ ఉంటారు. మీరే ఎస్ఎల్ గురించి మాట్లాడేది మనిషి అన్న తర్వాత ఎంతో కొంత పర్లేదు కొంతన నీతిగా ఉంటాడు అనుకోవాలా. అవన్నీ వదిలేసి బతుకుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు రామోజీరావు టీం ఫైవ్ ఏబిఎన్ వాళ్ళందరూ కూడా కలిసి ఒక దొంగల టీం లాగా. మీరు రాసిన రాతల పైన మీకు దమ్ముంటే మీకు సిగ్గుసారం ఉంటే చర్చకి చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్ కావచ్చు, రామోజీరావు కావచ్చు, ఏబిఎన్ ఆర్కే కావచ్చు, ఎవడైనా కావచ్చు, వీళ్ళలో ఎవడొచ్చినా నేను కూర్చుంటా, నేనే కూర్చుంటా. అసైన్డ్ భూముల విషయంలో ఎస్సీల విషయంలో మీరు చేసిన కీడులు ఏంటో నేను నిరూపిస్తా. మీరు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ ఇబ్బంది కలిగిందో మీరు నిరూపించద్దమ్మ మీకుందా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడేటప్పుడు ఆయన ఒకటే ఒకటి నిర్ణయించుకున్నారు ఏంటంటే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం నాకు చేతనంత సహాయం ఎస్సీలకి బీసీలకి మైనార్టీలకి ఓసీల్లో ఉన్న అణగారిన జాతులకు కూడా ఓసీల్లో కూడా పేదవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మేలు చేస్తానని సిద్ధంగా ఉన్నా. కోటేశ్వర్లు మనం బాగు చేయాల్సిన పని లేదు కానీ మధ్య తరగతి కింద స్థాయి వ్యక్తులు మనం ఖచ్చితంగా బాగు చేయాలని కంకణం కట్టుకొని పనిచేస్తా ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఒక సామాజిక వర్గాన్ని పట్టుకొని ఒక రిలీజియస్ దందా చేస్తే ఈ రాష్ట్రం మొత్తం కూడా దోసుకొని సంపదంత ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడుకి అంత ప్రేమ ఉంటే సంపదంత ఎవరి చేతిలో ఉంది? ఒకసారి ఆలోచించుకోమని చంద్రబాబు నాయుడిని రమ్మనండి. తన సామాజిక వర్గాలకు ఎన్ని చోట్ల ఎక్కడ ఎన్ని చోట్ల లబ్ధి చేకూర్చాడు అవన్నీ కూడా బయటికి తీయమనండి. పేదవాడు కూడా ఇట్లా కింద ఉండకూడదు, మనతో పాటు సమానంగా ఉండాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. మీరు మాత్రం ఏదో పోయినసారి ఒక మాట జరిగింది, రాజధాని ప్రాంతంలో సిఆర్డీఏలో అసైన్డ్ భూములు పోలింగ్కి తీసుకునేటప్పుడు మంత్రి పుల్లారావు ఉన్నాడు. ఆ రోజున మంత్రి పుల్లారావు ఉండి సార్ మా అసైన్డ్ భూములు కదా ఇవి తీసుకొని మాకు కూడా ఏదైనా ప్యాకేజ్ ఇస్తారని చెప్పి మా వాళ్ళు అడిగితే మా ఎస్సీలు అడిగితే ఏమన్నాడు తెలుసా? ఏ అవి ఊరికిచ్చినాయ, ఊరికే పోతాయి, ఊరికే లాక్కుంటామని మాట్లాడాడు. అని లాస్ట్లో అన్న మాట ఏం తెలుసా, రోడ్డు వేసేటప్పుడు చేమలు దోమలు సర్వసాధారణంగా కప్పలు అవన్నీ చచ్చిపోతాయి కాబట్టి మీకోసం అని చెప్పి రాజధాని ఆపేది ఏమి ఉండదేడా కాబట్టి అంటే మమ్మల్ని చేమలతోనూ దోమలతోనూ కప్పలతోనూ పోల్చాడు మంత్రి పుల్లారావు ఆ రోజున. ఇలాంటి వ్యక్తులు ఎస్ఎల్ గురించి మాట్లాడతారా? కాస్త కాదు కాస్త సిగ్గు బిడియం ఉండాలి కదా మాట్లాడేటప్పుడు. మనం నిజం మాట్లాడుతున్నాం, అబద్ధం మాట్లాడుతున్నాం, జనం చూస్తూ ఉన్నారు ఏమనుకుంటారని అనిపించాలి కదా. ఆ రామోజీరావు సిగ్గులేదు, చంద్రబాబు నాయుడు సిగ్గులేదు, ఇక ఏబిఎన్ టీవీ ఫైవ్ వీళ్ళ గురించి చెప్పాల్సింది ఏముంది? పొద్దు ఊగులు ఆ అద్దెకి తెచ్చుకున్న కోట్లు ఒకటి వేసుకొని కూర్చుంటారు టీవీల ముందు, ఎందుకు పనికిరాని అదోళ్ళంతా కూర్చోబెట్టుకుని డిబేట్ అంటది. కాబట్టి ఎవరు ఏం చేశారు అని చెప్పి రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క చిన్న తప్పు జరగలేదు. ఒకవేళ యాదృచ్ఛికంగా ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏదన్నా జరిగినా కానీ 24 గంటల్లో ఆ వ్యక్తులను అరెస్ట్ చేస్తారు, ఎట్టి పరిస్థితులు రాజీపడింది వాడు వనాడా సొన్నాడో కూడా చూడ్డు ఆయన. చంద్రబాబు నాయుడు మాత్రం 29 మందిని పుష్కరాల్లో పొట్టను పెట్టుకొని ఒక్క సాక్షి ఒక్కదానికి కూడా అరే నా తప్పు అయిపోయింది, నేను గవాలను తొందరపడ్డాను, నేను షూట్ చేయడం తప్పు కదా, పుష్కరాలు కావట్లేదు అని అనుకున్నాడా? అంతమంది ప్రాణాలు తీసి ఒక సబ్బు పెట్టాడు, 8 మంది చచ్చిపోయారు, మళ్ళీ ఒక సబ్బు పెట్టాడు, 3 చచ్చిపోయారు, మళ్ళీ ఒక సబ్బు పెట్టాడు, 11 పళ్ళు ఒక మనిషి చచ్చిపోయాడు. ఇంతమందిని పట్టణం పెట్టిన ఉన్న చంద్రబాబు నాయుడు ఈయనంట రాష్ట్రాన్ని అంటే వృద్ధి చేస్తాడంట, రాష్ట్రాన్ని ఏదో బాగు చేస్తాడంట, రాష్ట్రంలో చనిపోతా ఉన్నారంట. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ చెప్తా ఉన్నా, మీలో ఎవరికైనా సరే ఆత్మాభిమానం ఉంటే చర్చకు మేము సిద్ధం. ఎవరయాములు ఏం జరిగింది, ఎవరయాములు ఎంత దారుణాలు జరిగినాయి కూర్చుందాం ఒకసారి. నేనైతే ముగ్గురితో కూర్చో తెలుసుకున్నా, ఆర్కేతోనైనా సరే, ఏబిఎన్ ఆర్కే ఉన్నాడు కదా రాధాకృష్ణ, రాధాకృష్ణతోనే సరే, చంద్రబాబు నాయుడుతో సరే, రామోజీరావుతోనే సరే, వాళ్ళ కొడుకు లోకేష్తోనైనా సరే నేను నిరూపిస్తా. కాబట్టి దయచేసి రాసేటప్పుడు చూసుకోండి, ఏది పడితే అది రాస్తే ప్రజలు కూడా నమ్మరు. చీకొడతా ఉన్నారు, మీకు పోయినసారాన్ని 23 వచ్చినాయి, ఈసారి కూడా 23 రావనే భయంతో ఎస్సీల మీద పడి ఏడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఎస్సీలు బీసీలు మైనార్టీలు అందరూ బాగున్నారు, హ్యాపీగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏనాడన్నా
ఏనాడన్న ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఎస్సీలకు ఇన్ని పదవులు ఇచ్చారా? ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు పోని విడిపోయింది. మొదట మరి ఆంధ్రప్రదేశ్కి మొదట ముఖ్యమంత్రి ఆయన అయ్యాడు కదా, ఎవరికన్నా ఏమైనా చేశాడా, ఎవరికన్నా పదవులు ఇచ్చాడా? తను సామాజిక వర్గాన్ని పెద్ద పేటేసి వాళ్ళందరికీ దోసుకోవడానికి పేటలేసి కూర్చోబెట్టాడు. అరకొర పదవులు మాకు ఏనాడైనా హోమ్ మినిస్టర్లు ఇన్ని ఇచ్చారా ఎస్సీలకి? ఒక పక్కన సుచరిత తక్కి, ఒక పక్క తానేటి వని తక్కకి. డిప్యూటీ సీఎం ఏనాడని ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఎస్సీలకి? ఇస్తే అరకొర ఒకటి ఇచ్చి ఏడిపిస్తూ ఉంటాడే తప్ప అతను ఎప్పుడూ కూడా ప్రజలకు మేలు చేసే వ్యక్తి కాదు. దయచేసి అర్థం చేసుకోండి, చంద్రబాబు నాయుడు అనేవాడు ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం పేడ చేడ. 2024 తర్వాత ఆ చేడ పేడ కూడా పూర్తిగా తొలగిపోద్ది. రాష్ట్ర ప్రజలు సస్యశ్యామలంగా ఉంటారు, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు. కాబట్టి మీరందరూ ఎన్ని ఏడుపులేసినా, ఎన్ని ఏడుపుకొట్టి రాజకీయాలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఎస్సీలను కాపాడగలిగేది, బీసీలను కాపాడగలిగేది, మైనార్టీలను ఎస్టీలను కాపాడగలిగేది కూడా జగన్మోహన్ రెడ్డి గారే. వాళ్ళ మీద ప్రేమ ఉన్న ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అహర్నిశలు వాళ్ళ పిల్లలు చదువుకోవాలి, వాళ్ళు కూడా గొప్ప వాళ్ళు అవ్వాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు అవ్వాలని చెప్పి ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చి నాడు నేడుతో ఏనాడు లేని విధంగా నాడు నేడనే స్కూల్ ఏర్పాటు చేసి నాడు నేడని డెవలప్మెంట్ చేసి చూపిస్తూ ఉన్నారు. కానీ చంద్రబాబు నాయుడు మాత్రం దీని మీద కూడా బడి ఎడుస్తూ ఉంటారు, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదువుకోకూడదు, వాళ్ళు అమరావతి ప్రాంతంలో ఉండకూడదని చెప్పి. కాబట్టి ఈ ఏడుపులన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు తెలీదా? 53 ఏళ్ళ ప్లాట్లు ఇస్తూ ఉంటే వాటిని ఇవ్వకుండా కోర్టుకెళ్ళి అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు కదా, టీడీపీ వ్యక్తులు కదా, రామోజీరావు కదా ఈ రాతలన్నీ రాసింది. వాళ్ళంటే మురికోపాల కింద మారిపోద్దని. కాబట్టి మీరందరూ కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే, ఏదైనా మీ దగ్గర ఫెయిర్గా ఉంటే, మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే తీసుకొని రండి. ఎవరి టైంలో ఎవరికి ఏ మేలు జరిగిందో కూర్చున్నాం. ఇవాళ ఎస్సీలను పట్టుకొని చంద్రబాబు నాయుడు ఏడుస్తామన్నాడు, అయ్యా మిమ్మల్ని మర్చిపోయాను, మిమ్మల్ని మోసం చేశానని చెప్తా ఉన్నాడు. ఇక నమ్మరు చంద్రబాబు నాయుడు, మీ వయసు అయిపోయింది, పెద్ద వయసు, రామోజీరావు వయసు అయిపోయింది. కాబట్టి మిమ్మల్ని నమ్మి రాష్ట్ర ప్రజలు ముందుకెళ్లే పరిస్థితులే లేదు. మంచి మనసున్న వ్యక్తి, దేవుడు భయం కలిగిన వ్యక్తి, దేవుని నమ్మకం కలిగిన వ్యక్తి ఈ రాష్ట్రాన్ని పాలిస్తా ఉన్నాడు. కాబట్టి అలాంటి వ్యక్తికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి ఛాన్స్ ఇస్తారు. కాబట్టి మీ అవసరం లేదని రాష్ట్ర ప్రజలందరూ కూడా చేదరించుకుంటా ఉన్నారు. ఈసారి ఎళ్ళకెళ్తే ఓట్లు కాదు, చెప్పులేసేదాకా చేసుకోకుండా దయచేసి మీ అడ్డగోలు రాత ఆపాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఓకేనా? అచ్చెన్నాయుడు ఆ మాట మాట్లాడొచ్చా? ఎస్సీల గురించి, మా మాలామాదిగల గురించి అచ్చెన్నాయుడు మాట్లాడొచ్చా? పక్కనున్న చంద్రబాబు నాయుడిని ఏనాడైనా ఏమయ్యా, ఆ సభలో ఆయన కూడా ఉన్నట్టున్నాడు, ఎస్సీలుగా పుట్టాలని కోరుకో ఎవరు కోరుకుంటారని ఎట్టంటావా అని చెప్పి ఏనాడన్న ఖండించాడు చంద్రబాబు నాయుడిని ఈ అచ్చెన్నాయుడు గారు? ఏ రోజన్న ఎస్సీలుగా పుట్టాలని మేము కోరుకుంటారని అన్న వ్యక్తిని పక్కన పెట్టుకొని ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు దీని మీద క్షమాపణ చేస్తే పోద్దని చెప్పి ఏనాడన్నా అచ్చెన్నాయుడు గారు డైరెక్షన్ ఇచ్చారా? ఒక్క ప్రెస్ మీట్ అన్న పెట్టారా? పెద్ద వయసు కదా చేతస్థంతో వద్ద మాట్లాడి, కానీ ఇప్పటికీ ఆ మాట మీద కట్టుబడి పనిచేస్తామన్నారు వాళ్ళు. ఏమని చంద్రబాబు నాయుడు ఏ మాట అయితే మాట్లాడాడో, ఎస్సీలుగా ఎవరు పుట్టాలని కోరుకుంటారనే ఒక పదం చూసారా? ఆ పదం మీద కట్టుబడి ఉన్నాడనే కాబట్టి ఈనాటికి చంద్రబాబు నాయుడు దాని మీద క్షమాపణ చెప్పడానికి ఇష్టపడలా. వాళ్ళలో ఎవరైనా ఎస్సీల పట్ల నోటు దారిన ఏ వ్యక్తి కూడా ఇవాళకి ప్రెస్ మీట్ పెట్టి మేము తొందరపడి మాట్లాడాము, ఏదో అదృష్టంగా మాట్లాడాం, పెద్ద వయసు మాట్లాడాం, చేదస్తుందో మాట్లాడాం ఎవరు చెప్పలా. కాబట్టి వాళ్ళు మేము కరెక్ట్గానే మాట్లాడాము అనుకుంటున్నారు కాబట్టి ఇవాళకి వాళ్ళు ఒక్కరు కూడా క్షమాపణ చెప్పలా.